నవ్యాంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని సరిచేసేంత వరకు ధర్మ పోరాటం ఆగబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి హామీలకు మోకాలడ్డిన కేంద్రంపై సాగుతున్న పోరాటం నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ కోసమేనని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ధర్మ పోరాట దీక్షలు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్రంతో ఇక్కడున్న ప్రతిపక్షాలు లాలూజీ రాజకీయాలతో రాష్ట్ర ప్రగతికి నిరోధక శక్తులుగా మారాయని నిప్పులు సెరిగిన చంద్రబాబు ఎన్నికల కక్ష సాధింపుకు ఒడిగట్టిన రాష్ట్ర పురోభివృద్ధి కోసం ఎలాంటి త్యాగాలకైనా వెనకాడేది లేదన్నారు. ఇక్కడ జరిగిన ధర్మ పోరాట దీక్షకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆ ఓటు స్ట్రైట్గా వెళ్ళి కమలానికి పడే పరిస్థితి ఈరోజు. ఈరోజు ఎన్నికల హడావుడి బాగా ప్రారంభమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనం చూసాం, ఒక ప్రతిపక్ష పార్టీ కులం పేరుతో ఒక ట్రైన్ని తగలబెట్టేశారు. ఇంకొక పక్కన ప్రాంతం పేరుతో బీజేపీ నాయకులు రాయలసీమకి వెళ్ళి రాయలసీమ డిక్లరేషన్ అంటారు. అదేవిధంగా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వెళ్ళి ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలని అంటారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా? మనందరం ఒకటే చెప్పాలా? మన కులం ఆంధ్ర, మన మతం ఆంధ్ర, మన ప్రాంతం ఆంధ్ర. నేను ఇక్కడున్న బీజేపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నా, అయ్యా చాలా మంది తెలుగు జాతితో పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ రోజు ఫుల్ మెజారిటీ ఉన్న అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని ఇందిరాగాంధీ గారు దింపితే తెలుగు జాతి గర్జించింది. ఆ గర్జన మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ ముఖ్యమంత్రి గారు పీఠం మీద అన్నగారిని పెట్టే పరిస్థితి. మొన్న చూసాం కర్ణాటక ఎన్నికల ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా బీజేపీ నాయకులకి 2019లో తెలుగు జాతి చూపించబోతుందని సభాముఖంగా తెలుస్తున్నాం.